ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ ఛానల్ జిల్లా రిపోర్టర్ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి భారీ మోసానికి పాల్పడిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వెలుగు చూసింది. మిర్యాలగూడ వేములపల్లి మండలాలకు చెందిన ఏడుగురు బాధితుల వద్ద సుమారు 45 లక్షల 50 వేలు వసూలు చేసి కుచ్చుచోపి పెట్టాడు. రైల్వే జుడిషియల్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి వారితో ఆయా రైల్వే స్టేషన్లో పనులు చేయించి 12 నెలల పాటు బ్యాంకులలో జీతాలు జమ చేశాడు. దీనిని నమ్మిన మరికొందరు అతనికి డబ్బులు ఇచ్చారు. ఉద్యోగాలు నకిలీవని తెలియడంతో అప్రమత్తమైన బాధితులు ఇచ్చిన డబ్బులు వసూలు కోసం అతనిపై ఒత్తిడి చేశారు. వేములపల్లి పోలీస్ స్టేషన్లో కూడా బాధితులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ అధికారులను కోరారు. కోర్టులో జాబులు ఇస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసి 22 లక్షల 50 రెండు అకౌంట్ల పెట్టేసి మీరు అగ్రిమెంట్ పేపర్ రా అన్న ఓలర్పిలు కోర్టులో జాబులు ఇస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసి 22 లక్షల 50 రెండు అకౌంట్ల పెట్టేసి ఇప్పుడు మీరు అగ్రిమెంట్ పేపర్ రా అన్న ఓలర్పిలు కోర్టులో జాబులు ఇస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసి 22 లక్షల 50 రెండు అకౌంట్ల పెట్టేసి ఇప్పుడు మీరు అగ్రిమెంట్ పేపర్ రా అన్న ఓలర్పిలు కోర్టులో జాబులు ఇప్పిస్తానని డబ్బులు